అయితే మరి ఈ తాంత్రిక విధానంలో అర్చించే దేవతలకు బలులు ఇస్తారు కదండి, ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ శాక్తే సంప్రదాయంలో ఒక విషయం చెప్తూ ఉన్నారు, మద్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైథనమే వచ్చా, ఇవన్నీ ఉంటేనే, ఈ ఐదు రకాలైనటువంటి పదార్థాలు ఇవి ఉంటేనే అది శాక్తేయం అనబడుతుంది అనేది ఈ యామణ గ్రంథాల్లో చెప్పబడుతూ ఉన్నది, ఈ తంత్రాల్లో చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ ఐదు రకాలైనటువంటి ఇవి కూడా ఇక్కడ సమర్పించడం అనేది జరుగుతుంది. ఏది? మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైదనము. ఇది కేవలము వామాచార సంప్రదాయంలో కనుక అయినట్లయితే, వామాచారం అంటే కేవలము ఐకమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం తాంత్రికమైనటువంటి పద్ధతి. ఈ సంప్రదాయంలో వీటిని యథాతథంగా సమర్పించడం అనేది జరుగుతుంది. అదే కౌలాచారంలోకి వచ్చేటప్పటికీ, కౌలాచారం అంటే ఈ వామాచారాన్ని కొద్దిగా దాన్ని పాలిష్ చేసి మళ్ళీ వీళ్ళు అంటే అక్కడ ప్రత్యామ్నాయాలు చెప్పి ఆ ప్రత్యామ్నాయాలను ఇక్కడ సమర్పించడం అనేది జరుగుతుంది. కౌలాచారులు కూడా ఐహికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసమే పరమేశ్వరుని ఉపాసన చేస్తారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. సరే, బాగుందండి, వీళ్ళు కూడా లౌకికమైనటువంటి కోరికలే. మరి మోక్షవాదులు ఎవరు? సమయాచారులు అని అంటారు. ఇప్పుడు చూడండి, దక్షిణాచార సంపన్నులు అని కొంతమంది ఉన్నారు. మరి దక్షిణాచారము అంటే ఏమిటండి? వేదవిహితంగా వేదంలో ఏ రకంగా అయితే చెప్పారో శాస్త్రోక్తంగా అలా అమ్మవారిని అర్చించే వాళ్ళందరినీ కూడా దక్షిణాచార్యులు అని అంటారు. వామాచార్యులు అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న మద్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైదమే వచ్చా ఈ ఐదు రకాలైనటువంటి పదార్థాలు అమ్మవారిని అర్చించేవాళ్ళు. దక్షిణాచార సంపన్నులు మన ప్రాంతంలో ఉండేవాళ్ళు చాలామంది మనకి తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దక్షిణాచార సంపన్నులు అంటే వేద విహితమైనటువంటి పద్ధతిలో అమ్మవారిని అర్చన చేస్తారు, షోడశోపచార పూజ చేస్తారు. అంత మంత్రయుక్తంగా ఈ పూజ అనేది జరుగుతుంది. వేదంలో ఎలా చెప్పారు, ఎటువంటి నిషేధమైన కార్యక్రమాలు కూడా వీళ్ళు చేయరు. వీళ్ళకి కావాల్సింది లౌకికమైనటువంటి కోరికలే. అయితే వీళ్ళలో కొంతమంది మోక్షవాదులు కూడా ఉంటారు, అది వేరు. అయితే మరి వీళ్ళు బలుడు ఇవ్వరు, అమ్మవారి కొబ్బరికాయ కొడతారు, అదే బలితో సమానము అంటారు. ఇట్లా వీళ్ళు అర్చన చేయటం అనేది జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా మోక్షవాదులు ఎవరు అంటే ఇందులో సమయాచార్యులు అని విడిగా ఉన్నారు, వాళ్ళు పూర్తిగా మోక్షవాదులు. అంటే ఇక్కడ శివశక్తులు ఇద్దరినీ కూడా సమయుడు సమయ అనే పేర్లతో పిలుస్తారు. సమయుడు సమయ ఇలా పిలిచి వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటేను. ఇద్దరు ఒకే రంగులో ఉంటారు, ఒకే రూపంలో ఉంటారు, ఒకే పేరుతో ఉంటారు, ఒకే చోట ఉంటారు, ఒకే పని చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఐదు రకాలైనటువంటి సామ్యములు చెప్పడం అనేది జరుగుతుంది. ఐదు రకాలైనటువంటి పోలికలు చెప్తారు వీళ్ళకి, వీటినే పంచస్వామ్యములు అని అంటారు. ఐదు రకాలైనటువంటి కోరికలు. మోక్షం కావాలి అన్నప్పుడు దేవతని మామూలుగా ఇట్లా బాహ్యమైనటువంటి పూజ కాదు చేయవలసింది, అంత పూజ చేయాలి అని మనకి చెప్తూ ఉన్నది. బాహ్య పూజ నా కర్తవ్య, కర్తవ్య బాహ్య జాతి బిహి. బాహ్య పూజ చేయటం అనేది కేవలము లౌకికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం చేసేవాళ్ళు, ఆ వాడు చేసే పూజలనే బాహ్య పూజలు అని అంటారు. మరి అంత పూజ అంటే అంతరారాధన పర వైదిక బ్రహ్మవాదిన. ఈ అంత పూజ అనేది కేవలం వైదికులు బ్రహ్మవాదులు మోక్షం కావాలి అని కోరే వాళ్ళంతా కూడా అంత పూజ చేస్తారు. మరి అంత పూజ అనేది ఎలా చేస్తారండి? ఉపనిషత్తుల్లో మనకి అమ్మవారిని గురించినటువంటి ఉపనిషత్తులు మొత్తం 8 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 8 ఉపనిషత్తులు ఏమిటున్నాయండి? అసలు 8 ఉపనిషత్తులు అని చెప్తూ ఉన్నారు కదా, త్రిపుర ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, దేవీ ఉపనిషత్తు, బహురుచి ఉపనిషత్తు, భావనోపనిషత్తు, సరస్వతి ఉపనిషత్తు, సీతోపనిషత్తు, సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు. ఈ 8 కాకుండా నేను ప్రత్యేకంగా
రాసినటువంటిది కూడా ఒకటి ఉంది, లలిత రహస్య ఉపనిషత్తు అని నేను ప్రత్యేకంగా రాసినటువంటి ఉపనిషత్తు ఒకటి ఉంది. ఇది పూర్తిగా శ్రీ విద్యకి సంబంధించినటువంటిది. చిన్న పుస్తకం, 40 పేజీల పుస్తకం అది. ఉపనిషత్తు అనేది పెద్దదిగా ఉండాలని ఏం లేదు. ముండక ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు అనేది కేవలం ఒక పేజీనో పేజీన్నరో ఉంటుంది అంతే. అలాగే ఈశావాస్య ఉపనిషత్తు మొత్తం 16 మంత్రాలు ఉంటాయి. మాండూక్య ఉపనిషత్తులో 12 మంత్రాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ లలిత రహస్య ఉపనిషత్తు అనేది కేవలం 40 పేజీలు ఉండేటువంటి చిన్న పుస్తకం. శ్రీ విద్యా సంప్రదాయానికి సంబంధించినటువంటి పుస్తకం అది. సరే, ఇక్కడ ఈ శ్రీ విద్యాపరులు మోక్షవాదులంతా కూడా అమ్మవారిని ఇలా అర్చించడం, అంతరారాధన అనేది చేస్తారు. ఈ అంతరారాధన అనేది ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయన్నాం. అందులో భావనోపనిషత్తు, ఈ భావనోపనిషత్తులో చెప్పాడు అమ్మవారిని ఏ రకంగా అర్చించాలి అనేది. షట్చక్రాల్లోనూ అమ్మవారిని అర్చించాలి అని చెప్పాడు. అసలు షోడశోపచార పూజ అంటే ఏమిటో అర్థం కూడా అక్కడ చెప్పాడు. షోడశోపచార పూజ అంటే ఏమిటి, అమ్మవారిని ఎలా అర్చన చేయాలి, ఈ విషయాలని కూడా అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మోక్షవాదులంతా కూడా ఈ అంతరారాధన అనేది చేస్తారు. సరే, ఈ అంతరారాధన చేస్తారండి, అసలు ఇంతకీ ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే మణిద్వీపంలో ఉంటుంది అన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం వైకుంఠము, గోలోకము, కైలాసము వీటన్నింటికన్నా పైన ఉన్నటువంటిది, అన్నింటికైనా పైన ఉన్నటువంటిది మణిద్వీపము. దానిపైన ఇంకేం లేదు అసలు. ఆ మణిద్వీపంలో ఉంటుంది. అక్కడ ఎక్కడ ఉంటుంది, త్రికోణాకారము కలిగినటువంటి ఆసనం మీద కూర్చొని ఉంటుంది. త్రికోణాకారం కలిగినటువంటి ఆసనం మీద ఉంటుంది. ఆవిడ ఎలా ఉంటుంది అంటే బిందు రూపంలో ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఈ బిందువులో ఎవరుంటారు అంటే శివశక్తులు ఇద్దరు ఉంటారు. ఈ మాట మర్చిపోవద్దు. ఇక్కడ శ్రీ విద్య అనేది పూర్తిగా శాక్తీయమైనటువంటిది కాదు. ఇక్కడ శివుడితో కలిసినటువంటి శక్తి, సాత్వికమైనటువంటి ఈ దేవత ఈశ్వరుడితో కలిసి ఉంటుంది. దేవి భాగవతంలో కూడా ఈ మణిద్వీపాన్ని వర్ణిస్తూ అక్కడ చెప్తాడు చూడండి, మణిద్వీపంలో పైన అక్కడ త్రికోణాకారమైనటువంటి ఆ ఆసనం మీద అక్కడ కూర్చొని ఉన్నారట ఎవరు, వామాంకేశ నిషన్నాస దేవి శ్రీ భువనేశ్వరి. అక్కడ భువనేశ్వరుడు ఆసీనమై ఉన్నాడు. ఆ భువనేశ్వరుడు యొక్క వామాంకం మీద అమ్మవారు కూర్చొని ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి శివుడితో కలిసినటువంటి శక్తి అనే మాటే మనం మర్చిపోకూడదు. ఇక్కడ అటువంటి దేవతనే మనం అర్చించడం అనేది జరుగుతుంది. అయితే ఇదే దేవతని, ఈ దేవతని అర్చిస్తూ మనకి లలితా శాస్త్రము, శ్రీ విద్యలో అసలు లలితా శాస్త్రం అనేది మీరు అందరూ చదువుతూనే ఉన్నారు. లలితా శాస్త్రం చదువుతున్నప్పుడు దాని యొక్క భాష్యం చదవండి ముందు. ఆ భాష్యం చదివేటప్పుడు కూడా ఏదో ప్రతినామానికి 2 లైన్లో 3 లైన్లో అర్థం వరకు రాసి ఉన్నటువంటి పుస్తకాలు చాలా చూశాను నేను మార్కెట్లో. అవి కాదు. లలితా శాస్త్రానికి భాష్యము అంటే భాస్కర్ రాయల వారు రాసినటువంటి భాష్యమే భాష్యము, అసలు ఇంకో భాష్యం అనేది లేదు అని నిర్ద్వందంగా చెప్పచ్చు మనం. సౌభాగ్య భాస్కరం అనే పేరుతో భాస్కర్ రాయల వారు రాశారు. అదే అందరికీ ప్రాతిపదిక. అసలు మార్కెట్లో కొన్ని రకాలైన పుస్తకాలు దొరుకుతున్నవి ఈ సౌభాగ్య భాస్కర్ భాస్కర్ రాయలు రాసినటువంటి ఈ భాష్యానికి పూర్తిగా తెలుగులో అనువాదం అంతే. మక్కీకి మక్కీ అనువాదం చేసి 1-2 పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. ఈ లలితా శాస్త్రానికి నేను కూడా భాష్యం రాశాను, నేను కూడా వ్యాఖ్య రాశాను. భాష్యం అనే పెద్ద పెద్ద పదాన్ని వాడను కానీ వ్యాఖ్య రాశాను. అది 1004 పేజీల పుస్తకం అది. ఈ వ్యాఖ్య రాసేటప్పుడు భాస్కర్ రాయల వారు రాసినటువంటి సౌభాగ్య భాస్కరం దాన్ని ప్రాతిపదికగా తీసుకుని దానికి మంత్ర యంత్ర తంత్రాలు, సౌందర్యలరి, లలితా శాస్త్రం, అమ్మవారి యొక్క ఉపనిషత్తులు, దశోపనిషత్తులు ఇవన్నీ కూడా కలుపుకుంటూ సాధ్యమైనంత వరకు శ్రీ విద్యని
మీ కళ్ళ ముందు చూపించాలి అనే కోరికతో నేను ఆ పుస్తకం రాయటం జరిగింది. అందుకే చాలా ధైర్యంగా నేను చెప్పగలను, నేను రాసినటువంటి ఆ లలితా సహస్రనామ భాష్యం శ్రీ విద్యా సారథి అనే పేరుతో ఉంది. అది గనక మీరు చదివినట్లయితే భాస్కర్ రాయల వారు రాసినటువంటి భాష్యం ప్రత్యేకంగా చదవవలసినటువంటి అవసరం కూడా లేదు అనే మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత గట్టిగా ఉంటుంది ఆ పుస్తకం. అది భాస్కర్ రాయల గారు ఆయన భాస్కర్ రాయల వారు వదిలేసినటువంటి విషయాలు కూడా నేను ఇందులో ఉటంకించడం జరిగింది. సరే, ఇది ఈ లలితా శాస్త్రం అనేది పూర్తిగా శ్రీ విద్యాపరమైనటువంటి గ్రంథం. శ్రీ విద్యను గుప్పించాడు అందులో సామాన్యంగా కాదు. మరి లలితా శాస్త్రాన్ని ఎవరు రాశారండి? బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో ఈ లలితా శాస్త్రం అనేది చెప్పబడింది అని మనకు చెప్తూ ఉన్నారు. కానీ విమర్శకారుల యొక్క లెక్క ప్రకారం లలితా శాస్త్రాన్ని రాసింది కూడా భాస్కర్ రాయల వారేను అని అంటారు. ఈ భాస్కర్ రాయల వారు అంటే ఆయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం అని పేరు ఆయనకి. ఆయన చాలా గొప్ప పండితుడు, ప్రత్యేకించి ఆయన తెలుగువాడు. అసలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ప్రముఖమైనటువంటి శ్రీ విద్యాపరులు లలితా శాస్త్రానికి భాష్యం రాసినటువంటి భాస్కర్ రాయల వారు కానీ, అలాగే సౌందర్యలహరికి భాష్యం రాసినటువంటి లొల్లా లక్ష్మీధరుడు ఆయన కానీ, వీళ్ళిద్దరూ కూడా తెలుగు వాళ్ళే. వీళ్ళిద్దరూ తెలుగు వాళ్ళే. ఇది నిజంగా మన యొక్క అదృష్టం అని చెప్పుకోవాలి. శ్రీ విద్యను ప్రతిపాదించే గ్రంథాల్లో ప్రముఖమైనటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఏమిటవి? కామకాల విలాసం, శుభగోదయ స్తుతి, వామకేశ్వర తంత్రం, లలితా శాస్త్రం, అలాగే ఇప్పుడు సౌందర్య లహరి, వరివస్య రహస్యం. మొత్తం ఈ ఆరు కూడా ప్రముఖమైనటువంటి గ్రంథాలు. మిగిలిన గ్రంథాల్లో కూడా శ్రీ విద్యను గురించి చెప్తున్నారు కదండి, చెప్తారు, చెప్పరు అని అంటలేదు. ప్రముఖంగా శ్రీ విద్యను వివరించే పుస్తకాలు ఈ ఆరును. ఈ ఆరింటల్లోనూ ఒక్క వామకేశ్వర తంత్రానికి తప్పించి మిగిలిన ఐదు పుస్తకాలకి కూడా నేను తెలుగులో వ్యాఖ్య రాశాను. లలితా శాస్త్రం, సౌందర్యలహరి, వరివస్య రహస్యం, అలాగే మనకి శుభగోదయ స్తుతి, కామకళా విలాసం. శుభగోదయ స్తుతి రాసినటువంటి వాడు శంకర భగవత్పాదుల యొక్క పరమ గురువు అయినటువంటి, పరమేష్టి గురువు అయినటువంటి గౌడపాదుల వారు. శంకర భగవత్పాదుల వారి యొక్క గురువు గోవింద పాదాచార్యులు, గోవింద పాదాచార్యుల వారి యొక్క గురువు గౌడపాదులు. కాబట్టి గౌడపాదుల వారు రాశారు ఈ శుభగోదయ స్తుతి అనే పుస్తకాన్ని. అది మొత్తం ఒక 52-53 శ్లోకాల్లో ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి పుస్తకం. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాతే శంకరుడు సౌందర్యలహరి రాశాడు అని అంటారు. ఇక కామకళా విలాసం, ఇది శ్రీ విద్యలో చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. ఇది ఇందులో 55 సూత్రాలు ఉంటాయి. దీన్ని చెప్పినటువంటి వాడు పుణ్యానందమని. ఈ రకంగా ప్రముఖమైనటువంటి పుస్తకాలు ఆరు. ఈ ఆరింటలను కూడా ఒక వామకేశ్వర తంత్రాన్ని మాత్రమే వదిలేసి మిగిలిన ఐదు పుస్తకాలకి కూడా నేను తెలుగులో వ్యాఖ్యరాయటం అనేది జరిగింది. అయితే చాలామంది అడిగారు, మరి వామకేశ్వర తంత్రాన్ని ఎందుకు వదిలిపెట్టేశారండి, దాన్ని కూడా రాస్తే బాగుండేది కదా అని. నిజమే, నాకు కూడా అనిపించింది, అది కూడా రాద్దామనే తీసుకున్నాను. కానీ అక్కడ వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే, వామకేశ్వర తంత్రంలో తాంత్రికమైనటువంటి పద్ధతులు అనేక చెప్పబడ్డాయి. మన జనబాహుళ్యం ఎలాంటిది అంటే, పుస్తకంలో ఉన్నది కాబట్టి దాన్ని నేను చూసి చదివేస్తాను, లేకపోతే ఆ మంత్రం నేను చేసేస్తాను, ఈ తంత్రం నేను చేసేస్తాను అని ఈ తంత్రాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వామకేశ్వర తంత్రంలో ఇలాంటి తంత్రాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఎవరైనా ఈ తంత్ర విధానాన్ని చేస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తాయి? ఇబ్బందులు వస్తాయనే ప్రశ్న లేదు, తప్పకుండా వస్తాయి.
మరి అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం. ఎదురు మనం రాసిన పుస్తకాన్ని చూసి నేను చేశాను అని చెప్పేసి చెప్తాడు వాడు. ఇది ఒక ఇబ్బంది కూడా వస్తుంది మనకి. అందుకే నేను వామకేశ్వర తంత్రాన్ని ముట్టుకోలేదు. ఇంకా ఉదాహరణ చిన్న మాట చెప్తాను చూడండి. బ్రహ్మాస్త్రము అనేది ఉంటుంది. ఈ బ్రహ్మాస్త్రము అంటే ఏమిటి, ఎలా వస్తుంది అసలు? సరే, అందులో మంత్రము యంత్రము ఇవన్నీ తీసేయండి. అందులో ఒక తంత్రం చెప్పాడు. ఏమిటంటే 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాలుని తీసుకొచ్చి వాడి నాలికి కాస్త తెగ్గోసి అప్పుడు ఈ జపం చేయాలి అని చెప్పాడు. నేను ఈ మాట పుస్తకంలో రాశాను అనుకోండి, ఎవరైనా ఈ పని చేస్తే దాని బాధ్యులు ఎవరవుతారు? ఈ కారణం చేతనే ఆ వామకేశ్వర తంత్రాన్ని ముట్టుకోకుండా అలా వదిలేయటం జరిగింది. అయితే అందులో కూడా చాలా మంచి పద్ధతులు ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి. మన నిత్యము పారాయణ చేసేవాడి ఖడ్గమాల అది వామకేశ్వర తంత్రంలోదే. ఈ రకంగా ఇప్పుడు మనం మోక్షం ఇచ్చే దేవత ఆవిడే లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి పరాభటారిక అని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ దేవత యొక్క అర్చనా విధానం ఏమిటి? అసలు ఆవిడని పూజించాలి అంటే మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు ఏమిటి? ఈ విషయం 10 మందికి అర్థం కావాలి అనేదే నా ఉద్దేశం. 10 మందికి కూడా శ్రీ విద్య అనేది తెలియాలి. అందుకే శ్రీ విద్య మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అనే విషయం మీద నేను ఈ ఉపన్యాసాలు చెప్పి దీన్ని 10 మంది యొక్క చేరువుగా 10 మందికి చేరువుగా తీసుకురావాలి, శ్రీ విద్య మీద అందరికీ ఒక అవగాహన అనేది ఉండాలి అనే ఉద్దేశంతో నా గురుదేవులైనటువంటి విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు నమస్కరించి దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, శ్రీ విద్యాపరులు అందరికీ కూడా పాదాభివందనాలు అర్పించి వారి అందరి యొక్క ఆశీస్సులతో శ్రీ విద్యాపరుల యొక్క అందరు శ్రీ విద్యాపరుల యొక్క ఆశీస్సులతో నేను ఈ ఉపన్యాసలహరిని శ్రీ విద్య మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అనే ఈ ఉపన్యాసలహరిని ప్రారంభం చేస్తూ ఉన్నాను.